హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో అర్ధరాత్రి కారు భీభత్సం సృష్టించింది. మధ్యమతిలో బైక్ ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడిపింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డిగా గుర్తించారు. అగ్రజ్ తో పాటు కారులో మరో ముగ్గురు ఉన్నారు. ప్రమాదానికి ముందు గచ్చిబౌలిలోని ఓ పబ్ లో అగ్రజ్ రెడ్డి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్ డ్రైవర్ ను పక్కన పెట్టి అగ్రజ్ రెడ్డి కారు నడిపినట్టు తెలుస్తోంది. బ్రీత్ ఎనలైజ్ పరీక్షలో ఆల్కహాల్ పర్సెంటేజ్ 90% నమోదైంది. రాంగ్ రూట్ లో వచ్చి మరీ బైక్ ని ఢీకొట్టించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి కారు భీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని పోలీసులు ఎన్ని నిబంధనలు కఠినతరమైన చర్యలు తీసుకున్నా వాటిని బేఖాతరు చేస్తున్నారు కొందరు. స్వయాన మాజీ మంత్రి మేనల్లుడు కారు బీభత్సాన్ని సృష్టించాడు. మద్యం మత్తులో ఆపోజిట్ డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి మనము కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోరం మాల్ సమీపంలో హోండా సిటీ కార్ మాజీ మంత్రి మేనల్లుడికి సంబంధించిన ఇదే కారు ఇద్దరు యువకులు బైక్ పైన వస్తుండగా వారు సినిమా మూవీ చూసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆపోజిట్ లో వెళ్లిన హోండా సిటీ కార్ ఇది. ఇదే కారు బీభత్సం సృష్టించింది. ఆపోజిట్ లో వెళ్లి ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులకి గాయాలయ్యి అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మనం చూడొచ్చు కారు నడిపిన మాజీ మంత్రి మేనల్లుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడు. అతని బ్రీత్ అండ్ అనలైజర్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు చెక్ చేసినప్పుడు 90% బ్రీత్ అండ్ అనలైజర్ అక్కడ చూపించడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ విషయము ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కూడా గోప్యంగా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడొచ్చు హోండా సిటీ కార్ ఇది. ముందట రెండు బెలూన్లు కూడా ఓపెన్ అయ్యాయి. నడుపుతున్న కారు నడుపుతున్న మాజీ మంత్రి మేనల్లుడు, ఆ పక్కన ఉన్న మరొక వ్యక్తి సేఫ్ గా బయటపడినప్పటికీ మాత్రం ఎదురుగా వస్తున్న బైక్ పై ఇద్దరు వెళ్తున్న వారిని ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. హోండా సిటీ కారుకు సంబంధించి ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఫ్రంట్ భాగం బంపర్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ బంపర్ భాగం అంతా కూడా నుజ్జునుజ్జు అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. మరోవైపు సైడ్ లో కూడా బంపర్ పడి ఉన్న విజువల్స్ మనం గమనించవచ్చు. ఓవరాల్ గా అయితే ఇటు కేపీహెచ్బీ పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మొదట కేసు నమోదు చేయలేదు. ఈ సంఘటన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం అయితే కార్ సీజ్ అయి ఉంది. అలాగే మాజీ మంత్రి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతని పైన కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇద్దరు యువకులు ఎవరైతే సినిమా చూసి ఫోరం మాల్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో మాజీ మంత్రి మేనల్లుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అతను కారు విభత్సానికి పాల్పడ్డాడు. అక్కడ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంది. ప్రస్తుతం అయితే వారిద్దరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మెడికల్ లేటెస్ట్ అప్డేట్ ఫోటో స్టూడియో. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో అర్ధరాత్రి కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బైక్ ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కారు నడిపింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డిగా గుర్తించారు. అగ్రజ్ తో పాటు కారులో మరో ముగ్గురు కూడా ఉన్నారు. ప్రమాదానికి ముందు వీరంతా గచ్చిబౌలిలోని ఓ పబ్ లో ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్ డ్రైవర్ ను పక్కన పెట్టి అగ్రజ్ రెడ్డి కారు నడిపినట్లు తెలుస్తోంది. బ్రీత్ ఎనలైజ్ పరీక్షలో ఆల్కహాల్ పర్సెంటేజ్ 90% గా నమోదైంది. రాంగ్ రూట్ లో వచ్చి మరీ బైక్ ని ఢీకొట్టించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.